కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం బ్రహ్మంగారి దేవస్థానంలో భక్తులు అన్నదానానికి ఇచ్చిన బియ్యం బేళ్లను అమ్ముకుంటున్న మారుతి మహాలక్ష్మమ్మను ప్రసాద వినియోగ మందిరం నుండి బయటకు పంపాలని పిట్ పర్సన్ శంకర్ బాలాజీకి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అనంతరం వారం రోజుల లోపల చర్యలు తీసుకోకపోతే మండలంలోని ప్రజలు భక్తులు కలిసి ధర్నాకు సిద్ధమవుతామని, కేసులకు భయపడేదే లేదని, ఎంత డబ్బులు ఉన్నా బ్రహ్మంగారి మఠం అభివృద్ధి జరగడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహానేవ మందిరంలో ఖాళీ చెప్పి నెలైంది మీకు చార్జ్ ఇచ్చాం వాళ్ళు కావాల్సి వచ్చిన చిన్న యాక్షన్ తీసుకున్నాను. అంటే మీకు అర్థమైంది అంటే మీరు మేనేజర్ ఆమె మొత్తం కుమ్మకర అనుకోవాలా లేదా ఆమె కాడ ఒక బీగన్ చెవు, నీ కాడ ఒక బీగన్ చెవు పెట్టుకో. ఆమె ఎవరు? ఆమె కాడ బీగన్ చెవు పెట్టుకోను. ఆమె స్టోర్ రూమ్ ఇది ఖచ్చితమేనా? ఇది బ్రహ్మంగారి కాడ ఉండే నగ్న సత్యమేనా? స్టోర్ రూమ్ ఈ వంటశాలలో పెట్టండి, మిగతా వాళ్ళని బయట పెట్టండి. మీ వాళ్ళ డ్యూటీస్ వాళ్ళకి వేయండి. ఇప్పుడు మేనేజర్ ఏం చేస్తున్నాడు? ఎవడు సిల్లర్ తెచ్చా వాడికి ఓ మంచి డ్యూటీ వచ్చాడు, సిల్లర్ ఇవ్వడానికి ఇంకో డ్యూటీ వచ్చాడు. కేవలం బ్రహ్మేంద్ర స్వాముల వారికి బ్రహ్మంగారి మఠంలో జరిగేటటువంటి అవకతవకలపై గత 8 నెలలుగా ఎన్నో ధర్నాలు కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా మరి పరిష్కార మార్గానికి ఒక ఏసీ గారిని నియమించారు. ఆ ఏసీ గారు కూడా పూర్తిగా బాధ్యతలు తీసుకొని కార్యక్రమాన్ని నిర్వర్తించడం లేదు. మరి అన్నదానశాల అని ఒకటి పెట్టినారు, అన్నదానశాలకు మైకులు పెట్టి సందాలు వసూలు చేస్తాండరే కానీ ఒక్క రూపాయి కూడా ఇంతవరకు అన్నదానశాలలో ఒక్కరికి కూడా భోజనం పెట్టలేదు. మరి ఇటువంటి దుర్మార్గమైనటువంటి దుష్టమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే 26వ తారీఖు రాత్రి 10:30 గంటల సమయంలో మరి డబ్బులు, మరి కొన్ని బియ్యము బ్యాళ్ళు అంతా సుమారుగా ఆటోలకు ఎక్కించి మరి అమ్ముకుంటూ ఉండేటటువంటి మారుతి మహాలక్ష్మి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు? గతంలో ఆమెను ఒక చిన్న కంప్లైంట్ ఇస్తే మరి ఎస్పీ గారికి, డిఐజీ గారికి, హోమ్ మినిస్టర్లకు అందరికీ లెటర్లు పెట్టి అందరినీ భయభ్రాంతులు చేసింది. కేసులు పెట్టిస్తూ ఏసీ గారిని బెదిరిస్తూ మరి ఎవరిది మఠము, నాది, నేనేం చేస్తే అదే శాసనము, మీరు ఏం చేయలేరు, మీరు అన్నదాన ప్రసాదశాలలోంచి నన్ను బయటికి పంపలేరు, మీ సాధన అయితే ఏమైనా చేసుకోండి అని మరి ఆమె చేసేటటువంటి అకృత్యాలు అక్కడ ప్రతి ప్రజల మనసును బాధ పెడుతుంది. పవిత్ర క్షేత్రంలో ఇటువంటి అన్యాక్రాంతం జరుగుతూ ఉంటే మరి చూస్తూ ఉండడము ఈ సమం కాదు. మరి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా తొందరగా చర్య తీసుకొని దీని మీద అక్కడ ఉండేటువంటి ప్రసాదశాలలో ఉండే వాళ్ళను అందరినీ బయటికి పంపితే కూడా చాలా చక్కగా బ్రహ్మంగారి మఠం విశిష్టత ఉంటుంది. మరి అటువంటి పవిత్ర క్షేత్రాన్ని కాపాడాల్సింది. మరి పురప్రజలందరూ బాధాతప్త హృదయాలతో ఉండరు. అతి తొందరలోనే మండల వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు కూడా చేపట్టకపోతే భారీ ధర్నా పెట్టి ఇక్కడ నిరాహార దీక్ష టెంట్లు వేస్తాము, కేసులు పెడతామని బెదిరిస్తుంది. ఆ కేసులకు ఏమీ భయపడము, మేమైతే కేసులకు సిద్ధంగా ఉండాము. ఏంటంటే తప్పు జరిగినప్పుడు దాన్ని ఎంతోమంది జైలుకు పోయించరు, అందులో మేము ఒకరమవుతాము, మాకే భయం లేదు. ముందు అన్నప్రసాదశాలలోంచి ఎవరిని లేకుండా అందరినీ పంపించి ఒక మంచి వ్యక్తిని అక్కడ నియమిస్తే మేమందరము చాలా శాంతిస్తాం. అక్రమంగా బియ్యం తరలిస్తున్న మారుతి మహాలక్ష్మ వాళ్ళ సిబ్బందిని గ్రామస్తులు అందరము పోయి ఆటోను పట్టుకొని పోలీసులకు అప్పచెప్పినాము. ఇదేం కొత్త కాదు. ఇట్లా 10 రోజుల నుంచి రోజు నైట్ పూట బియ్యం ఇదే విధంగా తోలుతున్నారు. నూనె, జాకెట్లు, చీరలు, దానికి సంబంధించిన మఠంలోకి ప్రసాదశాలలోకి వచ్చిన ప్రతి ఒక్క వస్తువును నల్లబజారుకు పంపిస్తుంది. కోట్ల రూపాయలు సంపాదించిన మారుతి మహాలక్ష్మ ఈరోజు లాస్ట్కు ప్రసాదానికి ఇచ్చే బియ్యంగానే అమ్ముకుంటుంది అంటే ఎంత నీచంగా ఉందో పైనుండి అధికారులు కానీ చూడాలా? ఇప్పుడే పిట్ పర్సన్ వచ్చిండు, గ్రామస్తులందరము కంప్లైంట్ ఇచ్చినాము, ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయాలా, వారం లోపల
మఠాది మఠంలో ఉండే 7 ఎకరాల 18 సెంట్లలో ఉండే ప్రసాదశాలలో ఖచ్చితంగా మఠాధిపతి ఎన్నిక అయిపోయినంత వరకు వీళ్ళు ఎవరూ కానీ మఠంలోకి రాకూడదు, ఆ ప్రసాదశాలలో ఉండకూడదు. ఎవరు మఠాధిపతి ఆర్డర్ వస్తే వాళ్ళు తీసుకొని వచ్చి ఉండొచ్చు. అది మేము ఏసీ గారికి ఒక కంప్లైంట్ చేసినాము, దాన్ని ఖచ్చితంగా వారం లోపల చేస్తానని చెప్పినాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ కానీ కట్టిస్తానని చెప్పినాడు. అది చూద్దాము, ఉన్నతాధికారులకు కానీ కంప్లైంట్ చేస్తాము, మన శాసనసభ్యులు రఘురామరెడ్డి సార్ గారికి కానీ కంప్లైంట్ చేస్తాము. దీని గురించి ఊరికే కాలయాపన జరుపుతాన్రు కానీ కోర్టులో వేసి ఎవరు దీన్ని పట్టించుకోవడం లేదు. తొందరగా దీని మఠాధిపతి పరిష్కారం తొందరగా తెగిపోతే చాలా బాగుంటుంది. బ్రహ్మంగారికి ఉన్న పేరును ఇటాటి మారుతి మహాలక్ష్మ బియ్యం అమ్ముకుంటా దేశమంతా తెలిసిపోతుంది. ఎంత నీచంగా చేస్తుందో అందరికీ తెలుస్తుంది మఠంలో. ఆమె వీడియోలు కానీ వినడం కొన్ని సోషల్ మీడియాలో కానీ వచ్చినాయి, ఎవరితో ఎవరితో మాట్లాడేది అభ్యంతర భయంకరమైన మాటల్లో ఉండదు. ఇట్లాంటి అందరూ పెద్దలందరూ దీన్ని ఒక నిర్ణయం తీసుకొని ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని తొందరగా ఈ మఠాధిపతి ఎన్నికను పూర్తి చేస్తే బాగుంటుందని మా గ్రామస్తుల కోరిక. సార్ 1 వీక్ లోపల యాక్షన్ తీసుకోకపోతే మేము మాత్రం కంపల్సరిగా ధర్నా చేస్తాము. ఈ విషయంలో ఎక్కడ కంప్రమైజ్, 10 కేసులు కానీ ఖచ్చితంగా ధర్నా చేస్తాము. ఎందుకంటే ఇంతవరకు పోలీసులు